హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ ఇప్పుడు నేను చేయబోయే ఈ యాక్టర్ గురించి చెప్పాలి అంటే ఈ తరం ఆ తరం అని తేడా లేకుండా ఏ తరంతో అయినా సరే వావ్ షబ్బాస్ ఏ ఎలాంటి యాక్టరా బాబు అనిపించుకున్నా ఆ బాబు ఎవరో కాదు ప్రసాద్ బాబు సో తన నలభై ఐదు సంవత్సరాల సినిమా జీవితంలో ఆయన కెరీర్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు అండ్ ఆయనకి ఇచ్చే ఉద్దేశం లేదు అసలుకి బట్ నా మీద ఉన్న ప్రేమతో ఈరోజు మనకి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు చాలా విశేషాలు షేర్ చేసుకోబోతున్నారు కాబట్టి ఇంకెంత కాదం మాట్లాడేద్దాము ప్రసాద్ బాబు గారితో సో ప్రసాద్ బాబు గారు నమస్తే 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 డెబ్బై ఐదు సంవత్సరాలలో కూడా నలభై ఐదు సంవత్సరాల కుర్రకారు జోష్ అయితే కనిపిస్తుంది మీలో అంతులేని కథ వచ్చి ఇప్పుడు నలభై నాలుగు సంవత్సరాలు అయిపోయింది తిలక్ అనే ఒక క్యారెక్టర్ హేమ హేమీలు కమల్ హాసన్ రజనీకాంత్ జయప్రద ప్రసాద్ బాబు వీళ్ళ నలుగురు సినిమాకి ప్రాణం పోశారు వాళ్ళతో పాటు ఈక్వల్గా యాక్ట్ చేశారు పెద్ద పెద్ద యాక్టర్స్తో పెద్ద పెద్ద స్టార్లతో మీరు కూడా ఒక స్టార్గా ఎదిగారు ఎలా అనిపిస్తుంది ఈ నలభై నాలుగు సంవత్సరాల కెరీర్ని చూసుకున్నప్పుడు సినిమాలో చేయాలని కోరిక అది బలంగా ఉంది బాగా కాకపోతే ఎక్కడ దెబ్బతిన్నా అక్కడ సక్సెస్ అవ్వాలన్నది ఒక కోరిక బాగా పడిపోయింది నాకు ఓకే ఫోటోలు తీసుకెళ్తే చూపిస్తే ఒక డైరెక్ట్ నేలకి కొట్టేశాడు ఏ మొఖాలు పెట్టుకుని వస్తారా అన్నాడు అప్పటిదాకా నా ఫోటో నేను ధర్మేందర్ అనుకునేవాడిని ఒక ఎన్టీఆర్ అనుకునేవాడిని నా ఫోటోలు చూసి నేను అనుకునేవాడిని అప్పుడు తెలిసింది ఓహో మనం ఇంకా స్టార్ అవ్వలేదు అని ఆ ఫోటోలు ఏర్కొంటూ ఒరే ఎప్పటికైనా నువ్వు నా దగ్గరికి వస్తావారో అనుకున్నాను కానీ హీరో కాకుండానే డెబ్బై మూడు అనుకుంటా అందరూ కొత్త ఒకటి తెలియని స్టార్ట్ చేశారు అప్పుడు ఈ ప్రొడ్యూసర్ ఈ డైరెక్టరే బజార్లో కనిపించి డైరెక్ట్ అప్పుడు ఆయన పతనం వస్తాయి బాబు నా ఒక యాడ్ చేసుకుంటున్నాను నాకు హెల్ప్ చేస్తావా అని సార్ ఫైనాన్షియల్గా అయితే నేనేం చేయలేను యాక్ట్ చేయమంటే యాక్ట్ చేస్తాను పర్వాలేదయ్యా అయ్యా నువ్వు యాక్ట్ నాకు అన్నాడు ఫస్ట్ షాట్ యాక్ట్ చేశాను వెరీ గుడ్ అన్నాడు సార్ మా రోజు ఎందుకు ఫోటోలు నేలకేసి కొట్టారని అంటే కరెక్ట్గానే అడిగావు కానీ నా ఇంట్లో పరిస్థితి బాగాలేదు అది నేమే చూపించానయ్యా వెరీ వెరీ సారీ సార్ చాలా జీవితాలు నాశనం అయిపోతాయండి మీ పర్సనల్స్ ఉంటే మీరు ఏమైనా చేసుకోండి కానీ మా లాంటి వాళ్ళ కొత్త వాళ్ళ మీద అలా చేస్తే ఓహో నేను పనికిరాను కదా అనుకొని ఫీల్ అయితే నా పరిస్థితి ఏంటి కానీ ఆ రోజు అలా నేను ఏ రోజు అయినా నువ్వు నా దగ్గరకు వస్తావురా అని అనుకున్నాను బలంగా ఆ రోజు బలంగా అనుకున్నాను కాబట్టే రోడ్ని బజార్లో మీరు అడిగారు నాకు హెల్ప్ చేయమని సారీ అంత హట్ అవుతాం అనుకోలేదు అని సారీ సార్ నేను కాబట్టి మాట నన్ను బట్ నేను ఆ రోజు మనసులో అనుకున్నాను ఇప్పుడు మీతో అన్నాను వేరే తప్పుగా అనుకోవద్దంటే అబ్బాయి లేదే నిజమే మేము మా వయసుని బట్టిన మేము తొందరపడకూడదు అని అన్నాడు ఆ తర్వాత యాడ్ ఫిల్మ్ లాగా చేశారా అయిపోయింది ఓకే పెద్ద డైరెక్టర్ ఓకే మాది డైరెక్టర్ దెబ్బతిన్నాడు కాబట్టి మన దగ్గర చెల్లిదండి ఏ పెద్ద హీరోని అడిగి ఏమో ఓకే అయిపోయింది తర్వాత ఏవీ స్టూడియో ఎప్పటికైనా ఏవీ స్టూడియోలో వెళ్ళాలి అనే కోరిక రోజు వెళ్ళాను ఆడు గురకాడు తోసిసాడు రెండు రోజు వెళ్ళాను వాడు తోసిసాడు మూడు రోజులు ఎలాగో చూస్తుంటే కరెక్ట్గా వేరే వాడితో ఎవరితో మాట్లాడుతుంటే జూనియర్ ఆర్టిస్ట్ అతను వాడితో పాటు వెళ్ళిపోయాను లోపలికి వెళ్ళాను రామారావు గారు షూటింగ్ ఒక పాట షూటింగ్ అది రాము సినిమాలోది మల్లెలారా మానకలారా పాట ఆయన ఆ హావభావా చూస్తుంటే ఎప్పుడు చిన్నప్పుడు దేవుళ్ళగా ఆయన చూసాం నాకు తెలియకుండానే కళ్ళ నీడు వచ్చేస్తున్నాయి ఓకే ఆ పక్కన చూనట్లు ఎందుకు ఇటుతున్నావు అని తమిళ్ లేదు అంటున్నాడు అని ఏదో నాకు అంత ఆనందం అంటే దేవుడు చూస్తున్న ఫీలింగ్ మాకు అది బలంగా అంటు బాగా ఉండిపోయింది ఏమైనా సరే మనం కూడా సినిమా యాక్టర్ అవ్వాలి పర్దాకా మాదిరికి అనుకున్న వాళ్ళు ఇంకా ఖచ్చితంగా సినిమా యాక్టర్ అవ్వాలి ఏదో రకం అవ్వాలి ఎలాగ దారి తెలీదు ఎవరు తెలీదు మనకి డబ్బులైతే ఓకే నాన్న పంపిస్తారు ఉంటాం కానీ సినిమా హీరో అవ్వాలి హీరో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏదో ఒక అవ్వాలి మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ కదా ఓకే ముప్పై నలభై ఎకరాలు విన్న ఆ రోజుల్లో మీకు దగ్గర మూడు వందల ఎకరాలు మూడు వందల ఓకే డబ్బులకు ప్రాబ్లం లేదు అన్ని వెళ్ళి పళ్ళకొట్టు నుంచి సంపాదించింది అందరు మా అన్నదో అందరికి వచ్చి చేసి ఉండేవాడు సంపాదించాల కానీ నేను అంటే ఎందుకు వచ్చిందో నాకు తెలియదు అంటే నాకు ఉంది యోగం ఉంది బట్టే మనకు ఆ ఇది తెలియదు మా అమ్మ అనేది మరి నీకు చదువు లేదు ఒక భాష రాదు తెలుగు తప్ప తెలుగు కూడా సరిగ్గా మాట్లాడవు మందితో వెళ్ళవు సినిమాలు చూడవు నాటకాలు ఆడవు నీకు ఎందుకు రా సినిమాలు అంటుంది ఏమి సినిమా యాక్టర్ అయిపోతాం మా నాన్న అయితే ఒప్పుకోలేదు పస్తులు ఒక మూడు రోజులు పడుకున్నాం ఏం అనుకున్నాం మా అమ్మ ఏడ్చింది వదిలే వద్దురా నువ్వు ఇబ్బంది పడతావురా నేను వెళతాను మా నాన్నండి సరే వెళ్ళరా అని బయలుదేరి అప్పుడు సర్కార్ ఎక్స్ప్రెస్ ఒకటే ఉండేది దాంట్లో బయలుదేరి చెన్నై దిగాను చెన్నై దిగిన తర్వాత తెలియదు టీ నగర్ అన్నది మటు తెలుసు నాకు టీ నగర్ అనేది ఒకటి ఉంది టీ నగర్ అప్పుడు ట్యాక్సీలు ఉండేవి ట్యాక్సీకి టీ నగర్ పోనా పాండి బజార్ నడిగి ఇది కోసం వచ్చావు అన్నాడు ఆ డ్రైవర్ అవునా పాయింట్ బజార్లో దింపేసి ఇది ఇక్కడ హోటల్స్ ఉన్నాయి చూడండి ఆ హోటల్ దిగి ఏ అయితే ఆ హోటల్ దిగా పాయింట్ బజార్ కార్నర్ చిన్న హోటల్ ఉండేది ఆ హోటల్కి దిగి ఆ రోజు రెస్ట్ పడుకున్నాం మాస్టర్ రోజు నుంచి పెట్టాం పాండి బజార్లో నిల్చొని ఎవరినైనా అడిగితే ఏమిటి అని ఒక నేను సినిమాక్ట్ చేసేస్తానని చెప్పని వన్ డబ్బులు ఊడ్చేశాడు మూడు రోజులు ఎంత తెచ్చుకున్నారు అప్పుడు ఎంత పన్నెండు వందలు పదకొండు వందలు మన జీవుల్లో ఉన్నది ఇచ్చాడు బాగా తెచ్చుకున్నారు ఇచ్చాడు సరే సరే పోతేలో పది పదిహేను రోజులు మనకి ఏం ఖర్చుంది ఏం ఖర్చు చేయడం లేదు కదా అని దామున్నాం వాడు వెళ్ళిపోయాం డబ్బులు అయిపోయినాయి వెళ్ళలేము ఏం చేయాలి మళ్ళీ పాండి బజార్లో ఉంచున్నాం ఇంకా పాండి బజార్లోనే ఒక ఐదు ఆరుగురు ఫ్రెండ్స్తో అలాగలాగా ఫ్రెండ్స్ అయ్యారు ఒక ముగ్గురు కలిసి ఒక రూమ్ తీసుకున్నాం ముగ్గురు ప్రయత్నాలు పెట్టాం ముగ్గురు కూడా మా ఒంగోలు వాళ్ళే టోటల్గా వాళ్ళిద్దరు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా నేను మటుకు ఇదే ఉండిపోయాం ఇలా అవుతూ ఉండగా ఒకరోజు డెబ్బై మూడవ సంవత్సరంలో కరెక్ట్గా కొత్త వాడతో సినిమాలు తీస్తామని చెప్పని ఇంటర్వ్యూలు ఫోటోలు గిట్వాళ్ళు తీసుకొని వెళ్తుంటే అప్పుడు దేవరాజు శేఖర్ అని జీకే మూర్తి గీత సినిమా వాళ్ళు ఫోటోలు తీసుకొని సెలెక్ట్ చేశారు అలా జగమే మాయ దానికి వెళ్ళప్పుడు గిరిబాబు మురళీమ ఇవా దాంట్లో హీరో హీరోయిన్ దానికి వెళ్ళాను ఇంటర్వ్యూకి అక్కడ మన సెలెక్ట్ కాల చేతనని రంగనాథ్ హీరో అదే సంవత్సరం వచ్చింది అది నేను సెలెక్ట్ అవ్వాలి చేతన రంగ రంగనాథ్ సెలెక్ట్ అయ్యాడు జీవితాలు ఏదో ఇంకోసేవాడు శరత్ బాబు అదే డెబ్భై మూడులో వచ్చాడు అతను సెలెక్ట్ అయ్యాడు నా నేను మనకు ఏంట వీళ్ళు సెలెక్ట్ అయ్యాను డెబ్బై మూడు మేకప్ వేసుకున్నాను మేకప్ వేసుకొని సెట్లోకి అడుగు పెడతాను అబ్బే ఇప్పుడు వచ్చిన కూర అందరూ ఏమి ఏ విషయం లేకుండా వచ్చేస్తారండి అని ఒక చెవుల్లో పడింది వెనక తిరిగిస్తే వాళ్ళు ఎవరు అన్నారు నేను జర్నలిస్ట్ అండి అప్పుడు ఆ జర్నలిస్ట్ అంటే కూడా నాకేం తెలియదు వారిని ఇంత మాట అన్నాడు ఏంటి ఏమైనా సెంటిమెంట్కి లోపలికి వెళ్తే అడుగు పెట్టకూడబి మాట అన్నాడు ఏమిటి రాబాబు మన లైఫ్ అనుకుంటూ సరే వాటి సంగతి నాకు అనవసరం ముందు నేనేంటో నిరూపించుకోవాలి ఫస్ట్ షాట్ పెద్ద డైలాగ్ చెప్పేసా టేక్ వన్ ఓ క్లాప్స్ ఈ జర్నలిస్ట్ వీళ్ళు కూడా క్లాప్స్ కొట్టాడు అంత అయిపోయింది ఆజయ్యే సినిమాకి బెస్ట్ హీరోగా డెబ్బై మూడు సంవత్సరం వచ్చిన హీరోలలోకి నేను బెస్ట్ యాక్టర్గా హీరో కొత్త వాళ్ళు నేను తీసుకునే అవార్డు తీసుకున్నాను వాళ్ళు అక్కడ నాశ్వర గారు పాలకుల్లో అది ఒక్కటే పెద్ద పరిషత్ మాట అప్పుడు ఆంధ్రపత్రిక శ్రీనివాస్ అని ఆయన ఆ మాట అంది బాగా ఫేమస్ ఆ పెద్ద ఆయన నాగేశ్వరరావు గారికి మంచి ఇది ఆయనే మొత్తం చూసుకొని ఉంటాడు పర్సనల్ థ్యాంక్స్ సార్ ఆ రోజు మీరు ఈ మాట అన్నారు నాకు అది బాగా కడుపులో అంటే ఆయన కంగాషి చెప్పాడు మాట ఏ హీరోగా ఇలాగ వచ్చినందుకు బాగా చేసేవా అది ఇది అంటే నేను అన్న ఆ రోజు మీ పుణ్యం అండి మీరు అనపతి నేను బోసాయిదే అనేటప్పటికీ సరే ఇద్దరం చేతులు కలుపుకొని ఒకరి ఒకరు థ్యాంక్స్ ఎప్పుడు అయిపోయింది ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టాం వేట